వెల్కమ్ టు ఆర్టీవీ నేను మిగయాజ్ని ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు పొంగు నారాయణ సతీమణి రమాదేవి గారు మనతో ఉన్నారు నమస్తే మేడం చెప్పండి మేడం గత నెల నుంచి మీరు మమ్మరంగా తిరుగుతున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన చాలా వినూత్నమైన స్పందన అండి అంటే ఎట్లా అంటే మేము ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే వాళ్ళు మేము బయటికి లోపలికి వెళ్ళి పిలిచే లోపలే వాళ్ళే రావటము ఒక్కొక్కసారి పైన ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళు కూడాను పర్లేదమ్మా మేమే వచ్చేస్తాం కదా అని పైనుంచి గి వచ్చి పాంప్లెట్ తీసుకోవటము మొన్న ఒక పెద్ద ఆయన అయితే రోడ్లో మేము బయలుదేరి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్తుంటే ఎక్కడి నుంచో వచ్చేసారనమాట వచ్చేసి అమ్మ నీతో మాట్లాడాలి నీ దగ్గర నుంచి నేను పాంప్లెట్ తీసుకోవాలి ఎందుకంటే నాకు అదొక ఆనందం అని చెప్పి ఆయనే ఆపి నన్ను రోడ్డు మీద పిలిచి పాంప్లెట్ తీసుకోవటము ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క వినూత్నమైన చాలా సాదరంగా ఆహ్వానించి ఒక ఇంటికి తోబుట్టు వస్తే ఎలా ఆదరిస్తారో అలా ఆదరించి భరోసా ఇచ్చి ఒక్కొక్క మహిళ అయితే నా చేతిలో చేయి వేసి నేను నేను నీకు ప్రామిస్ చేస్తున్నానమ్మా అని చెప్పేసి ఏం భయపడద్దు నేను ప్రామిస్ చేస్తున్నాను ఒట్టు పెడుతున్నాను అని ఒకళ్ళు ఒక పెద్ద ఆయనైతే నెత్తి మీద చేయిపెట్టి ఆశీర్వదించి పంపించటము ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళు నాకు ఇచ్చే భరోసాని ఒక్కొక్క రకంగా వాళ్ళు చూపించి పంపించడం జరుగుతోంది దీంతో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ప్రయాణిస్తున్నాం అదే విధంగా మీరు ఎక్కడికి వెళ్ళిన ముస్లిం మైనార్టీ పోతే ఉర్దూలో మాట్లాడడం అదేవిధంగా వేరే చోట పోతే తమిళ్ ఉంటే తమిళ్ మాట్లాడడం ఎన్ని భాష ఎన్ని భాషలు మీరు మాట్లాడతారు తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళము ఫ్లూయెంట్గా వస్తుందండి కన్నడ కొంచెం మేనేజ్ చేయగలుగుతాను కానీ కన్నడ వాళ్ళు ఎక్కడ తగలేదు ఇంతవరకు వీళ్ళు నాలుగు లాంగ్వేజెస్ మేడం అదేవిధంగా మొన్న ఇటీవల కాలంలో నారాయణ సార్ లేనప్పుడు కూడా ఏదో పెద్ద ఎత్తున దాడులు చేసి ఒక భయం ప్రాంతంలో ఇచ్చేశారు మీరు కూడా ఉన్నారు మీరు వాళ్ళతో సహా పగలు కొట్టారు అసలు ఏం జరిగింది మేడం ఆ రోజు అంటే భయపెట్టే కార్యక్రమం జరిగినట్లు ఉందండి నేను యాక్చువల్గా ఆ రోజు అప్పుడే క్యాంపెయినింగ్ ముగించుకొని ఇంటికి వచ్చి అప్పుడే లోపల కూర్చొని ఏదో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను ఉన్నట్టుండి ఇంటి చుట్టూ చాలామంది దాదాపు ఒక నూట యాభై మంది వరకు పోలీసులు కానీ అందరూ కలిసి ఇంటి చుట్టూ వచ్చున్నారు అని చెప్పారు చెప్పారు ఆ తర్వాత మా మనిషి ఇంట్లో ఉన్న మనిషి పైకి వచ్చి ఇట్లా మేడం వచ్చున్నారు కింద సర్చ్ చేస్తున్నారు మేడం పైకి కూడా వస్తారని చెప్పి సరే రాని ఏముంది భయపడేదేం ఉంది అని చెప్పాను ఆ తర్వాత వాళ్ళు కిందంతా వెతుక్కొని కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా వెతుక్కొని పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నా దగ్గరికి వచ్చారు వచ్చి అందులో ఒక అఫీషియల్ పర్సన్ వచ్చి మేము డ్రగ్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాము మాకు అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది సో మేము ఇల్లు సెర్చ్ చేయాలి అని అన్నారు సెర్చ్ చేసుకోమని చెప్పాను అని నా దగ్గర ఉన్న కీస్ ఉన్నంత వరకు తలుపు తాళాలు తీసి బీరువాలు కానీ అన్నీ అన్లాక్ చేసి చూపించాను చూసుకున్నారు ఆ తర్వాత ఒక బీరువాదిను ఒక డోర్ మాత్రము యాక్లీస్ యాక్చువల్గా నా దగ్గర హైదరాబాద్లో ఉండిపోయింది అన్నీ దగ్గర పెట్టుకుని తిరగాం కదండి అది ఎప్పుడో చాలా రేర్గా వాడతాము వాటిని అందువల్ల దగ్గర లేదు అవి హైదరాబాద్లో ఉండిపోయినాయి సో ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు మీరు కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి నాకైతే అబ్జెక్షన్ లేదని చెప్పాను వాళ్ళు దాది కొంచెము గోడ్రేజ్ బీరువా సో వాళ్ళు పర్టికులర్గా అది తీసి చూడాలి అనుకొని పగలగొట్టి చూసుకున్నారు ఏమీ లేదని చెప్పి వెళ్ళేటప్పుడు నీట్గా రాసిచ్చి వెళ్ళారు మొత్తం మేము ఒక అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము సర్చ్కి వచ్చాము మొత్తం సెర్చ్ చేసాము కానీ మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు అని చెప్పేసి రిటర్న్గా రాసిచ్చేసి వెళ్ళారు మామూలుగా ఏంటంటే మీరు చాలా సంవత్సరాలు చూస్తున్నారు మీకు ఒక ఆసుపత్రి ఉంది ఎప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసులతో వచ్చి ఈ విధంగా చేసిన సందర్భాలు లేవు కదా కేవలం ఇది ఒక భయభ్రాంతులు బెదిరించడం కోసమే అని భావించుకోవచ్చా ఖచ్చితంగా అండి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇలాంటి విషయం ఎప్పుడు జరగలేదు ఈ విధంగా ఎప్పుడు చర్చలు ఇట్లా జరగలేదు కేవలం భయపెట్టడానికి మాత్రమే చేసినట్టుగానే ఉంది ఇది కానీ భయపడేదైతే లేదండి ఖచ్చితంగా భయపడేది ఏమీ లేదు ఎందుకంటే అది అవసరం లేదు కదా మనం ఏమన్నా భయం చేస్తామా భయపడాల్సిందేమి లేదు కదండి అసలు భయపడింది లేదు భయపడాల్సింది లేదు ధైర్యంగా ఎదుర్కొంటాం మామూలుగా ఏంటంటే మీరు బహిరంగంగా కాకుండా ఇళ్లలోకి డైరెక్ట్ ఇళ్లలోకి పోయి లేడీస్తో పెద్దవాళ్లతో వృద్ధులతో అంతా మాట్లాడుతున్నారు అంటే సీక్రెట్స్ కూడా చెప్తున్నారు ఎలాంటి స్పందన ఉంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి చాలా అనూహ్యమైన స్పందన ఉంది ప్రత్యేకించి ముస్లిం మహిళలలో అంటే నేను పోయినసారి కూడా తిరిగానండి పోయినసారి కూడాను ఐదు సంవత్సరాల క్రితం క్యాంపెయినింగ్ చేశాను కానీ ఇంత సమయం లేదు నిజం చెప్పాలంటే నిజం ఒప్పుకోవాలి తిరిగాం కానీ చాలా ఒక్కొక్క చోట వాళ్ళని కలిసి వెళ్ళినట్టే ఉంది కానీ ఈసారి మేము కలిసి వెళ్ళటం కాదు కలిసి కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తూ ఉన్నాము నేను గమనించేంత వరకు ముస్లిం మహిళలు ఇలా ఆదరించటం అయితే నేను పోయినసారి అన్ అంత నాకు గుర్తులేదు ఈసారి అయితే ప్రత్యేకించి కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చి కూల్ డ్రింక్లు ఇచ్చి ఆ తర్వాత మెయిన్గా వాళ్ళు చెప్తోంది గుర్తుంచుకున్నాము ప్రత్యేకించి మన్సూర్ నగర్లోకి వెళ్ళినప్పుడైతే ఒక ఒక మహిళ లోపలికి తీ లోపలికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఒకటే అన్నారు మేము సార్ని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామమ్మ ఎందుకంటే అప్పుడు రెండు వేల పదహారు పద్దెనిమిది టైంలో వరదలు వచ్చినప్పుడు పద్నాలుగు రోజులు సారు ఇక్కడే కూర్చొని ఉన్నారు కారులోనే భోంచేశారు రాత్రి బులు ఇక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకొని వచ్చారు ఆ రోజు ఆ వరద మా దగ్గర వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సారు అక్కడే నిలబడి మొత్తము దాన్ని రెక్టిఫై చేయించారు కరెక్ట్గా మేము ఆ రెక్టిఫై చేసిన టైము ఆ తర్వాత కూడాను మాకు ఒకే సార్ అక్కడ పద్నాలుగు రోజులు నిలబడ్డారు పని చేశారు ఇదంతా మాకు బాగు చేశారు అనేది మాకు తెలుసు కానీ రీసెంట్గా వర్షాలు వచ్చినప్పుడు మాకు ఇక్కడెక్కడా నీళ్లు రాలేదు ఈసారి ఆ వరద వచ్చినప్పుడు సారు అప్పుడు కూర్చొని చేయించిన దాని యొక్క విలువ ఆ రోజు కన్నా మాకు మొన్న ఎక్కువ తెలిసింది దాని యొక్క ఎఫెక్ట్ ఆ రోజు మొత్తం మునిగిపోయినాయి సారు పద్నాలుగు రోజులు కూర్చొని అది క్లియర్ చేసి దాన్ని మళ్ళీ రాకుండా చేసింది మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడా మేము ముంపుకు గురి కాలేదు కాబట్టి మేము ఖచ్చితంగా గుర్తుంచుకుంటాము అని వాళ్ళు చాలా గట్టిగా చాలా నమ్మకంగా చాలా భరోసాగా నాకు చెప్పటం జరిగింది ఇంకొకటి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇంకొక వ్యక్తి మాకు చెప్పినది అంతకుముందు ఇంట్లో నుంచి బయటకు వస్తే అమ్మ మట్టి కొట్టుకొని లోపలికి వచ్చేవాళ్ళం రోడ్లు ఆ రకంగా ఉండేది మట్టి దుమ్ము దుమ్ముతో లోపలికి వచ్చేవాళ్ళం ఇప్పుడు మేము రోడ్డు మీదకి వెళ్ళి నుంచి బయ లోపలికి వస్తుంటే బయట నుంచి లోపలికి వస్తుంటే క్లీన్గా వస్తున్నాం రోడ్లన్నీ వేసేస్తున్నాయి నీట్గా ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు సారు మాకు ఎవరికి ఏం చేశారు అనేది కాదు రోడ్డు వేశారు అంతకుముందు ఇక్కడ మేము అంకణము యాభై వేలు పెట్టి కొనుక్కున్నాం ఈరోజు అది మూడున్నర లక్ష నాలుగు లక్షలు విలువ పరుగుతోంది ఇదంతా సారు పుణ్యమే రోడ్లు వేయటం వల్ల మాకు సారు మాకు చేసిన బెనిఫిట్ ఇది అని డెవలప్మెంట్ వలన తర్వాత ఇంకో కొంతమంది అయితే ప్రతి ఒక్కళ్ళము పార్కులకి వెళ్ళి మేము జిమ్లకి వెళ్ళి డబ్బులు కట్టుకొని జిమ్ చేసుకోలేము కదా అలాంటిది సారు పార్కుల్లోనే జిమ్స్ అరేంజ్ చేశారు ఓపెన్ జిమ్స్ ప్రకృతిని చూస్తూ మనము ప్రతి ఒక్కళ్ళు వ్యాయామం చేసుకునే పద్ధతి వ్యాయామం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో దీనిలో ఆ విధంగా సార్ చేసింది ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగున్నది కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో కొత్తవి ఏం చేశారు అనేది పక్కన పెడితే ఆ సార్ ఏర్పాటు ఏదైనా నండి ఒక మెషినరీ ఒక మెషినరీకి ఎప్పుడు కూడాను మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అవి ఏర్పాటు చేసిన జిమ్ల్ని కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు ఒకవేళ అది ఏదైనా దానికి ఏదన్నా రిపేర్ వస్తే ఒక ఆయిలింగ్ చేయించడం కానీ లేకుంటే ఏదైనా ఒక చిన్న పార్ట్ పోతే వేయించడం కానీ ఆ మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు సార్ చేసిన అభివృద్ధి పనులన్నీ అప్పుడు మేము ఒక్క ఛాన్సు అనే దాంట్లో మాకెవరికైనా కొంచెం మేము ఓవర్లుక్ చేసినప్పటికీ అంటే ఇంకా ఏదన్నా బెటర్ జరుగుతుంది సార్ చేసిన అభివృద్ధి అయితే తెలుసు ప్రతి ఒక్కళ్ళకి కానీ ఒక్క ఛాన్స్ ఉంటే ఇంకా ఏమన్నా బాగా చేస్తారేమో అన్న దీంతో ఒక ఛాన్స్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు మాకు చాలా బాగా బుద్ధి వచ్చింది ఖచ్చితంగా మాకైతే బుద్ధి వచ్చింది మీరు వచ్చి అడగటము మీరు వచ్చి అడిగారని ఓటు వేయటం కాదు మా కోసం మా ఊరి కోసం మా నారాయణ సార్ని మేము గెలిపించుకుంటాం ఇది మా అవసరం మీరు మీకోసం కాదు మీరు అడిగారని కాదు మా కోసం మేము గెలిపించుకుంటాము మా నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటాము అని చెప్పి పంపిస్తారు ఇంకొకటి అంటే ఎక్కువ శాతం ఆ మహిళలతో మీరు అటాచ్ ఇళ్ల లోపికలు పోయి రేపు నారాయణ సార్ గెలిచిన తర్వాత మీరు ఈ మహిళలు మీకు సమస్యలు చెప్పుకోవడానికి మీరు అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా ఉంటానండి ఒక్కటైతే మాత్రం నేను ఒక రెండు ఏరియాల వాళ్ళకి ఖచ్చితంగా ఎష్యూరెన్స్ ఇచ్చాను నేను ఈ మాట సార్తో కూడా చెప్పాను అంటే అది వాళ్ళు వాళ్ళకి ఏదో ఇది ఒక పొలిటికల్ ప్రామిస్ లాగానో అలా కాదండి నేను నిజంగానే నేను ఫీల్ అయ్యింది దోమలండి మరి మన్సూర్ నగరు కుద్దూస్ నగర్లోకి వెళ్తే కనుక దోమలు ఎట్లా ఉన్నాయంటే మనుషుల మధ్యలో దోమలు లేవండి దోమల మధ్యలో మనుషులు బతుకుతున్నారు లిటరల్గా అలా ఉందన్నమాట నేను అది సార్తో కూడాను నేను మాట్లాడటం జరిగింది మీ మినిస్ట్రీ మీరు గెలిచి మన పవర్లోకి రాగానే ఫస్ట్ ఇదైతే వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ చేయాలి ఈ రకంగా దోమలు లేకుండా అయితే చేయాలి అని చెప్పి సార్ కూడాను అదే నా తన మెయిన్ ఎజెండాగా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొని వస్తే ఈ దోమలు ఉండవు అది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా దాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి చేస్తాము అని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది మేడం ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారో కీలక పాత్ర పోషిస్తారు మీరు కూడా నారాయణ సార్ టైప్ ఇప్పుడు ఇప్పుడు కూడా కీలక పాత్రే కదండి సార్ని సార్ని సపో సార్ని సపోర్ట్ చేయటం అంటే యాజ్ ఎ వైఫ్ నేను ఖచ్చితంగా హస్బెండ్ని సపోర్ట్ చేస్తాను ఆయన ప్రతి మంచి అడుగులోనూ నా అడుగు వెనకాల ఉంటుంది ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఇది పరిస్థితి నారాయణ గారు చేసిన రేపు ఖచ్చితంగా గెలుస్తాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుందని కూడా రామదేవ్ గారు చెప్తున్నారు నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది